सन्नो मित्रस्यं वरुणः सन्नो भवत्पर्यमा सन्न इन्द्रो बृहस्पतिः सन्नो विष्णुरुक्रमा ओम गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः एसपी चैनल की स्वागत सुस्वागत भरत भारद्वाज महामुनि चेप्पिन सूचनलु प्रकारं ఆయన చెప్పినటువంటి దారిలో ఆ గుర్తులు గుర్తుపెట్టుకుని ముందుకి దండకారణ్యంలోకి సేనతో సహా ముందుకు కదిలాడు. అలా కదిలి చిత్రకూట పర్వతం దగ్గర కిందే సేనని ఆపి తన తల్లుని తీసుకొచ్చే బాధ్యతని కూడా తమ కుల గురువైనటువంటి వశిష్ఠుడికి అప్పచెప్పి తాను శత్రుఘ్నుడు సుమంత్రుడు ఇంకొంతమంది మంత్రులతో పాటు గబగబా హోమాగ్ని కనపడిందని చెప్పున్నాం కదా మనం. ఆ హోమాగ్ని కనపడిన దిక్కుగా గబగబా నడుచుకుంటూ వెళ్ళటం మొదలు పెట్టాడు భరతుడు. అలా వెళ్తూ ఉంటే వాళ్ళకి దారి రాముడు లక్ష్మణుడు గుర్తులుగా పెట్టుకున్నటువంటి వాళ్ళు ధరించే వస్త్రాలు దర్బలు ఇలాంటి కొన్ని గుర్తులు కనిపించాయి. అంటే అరణ్య మార్గం కదా అది, దారి తప్పిపోకుండా మళ్ళీ వాళ్ళు ఇంటికి చేరుకోవడానికి వీలుగా దారిలో కొన్ని గుర్తులు పెట్టుకున్నారు వాళ్ళు. అవన్నీ చూసుకుంటూ ఓహో వీళ్ళు గుర్తులు పెట్టుకున్నారు కాబోలు, ఖచ్చితంగా ఇక్కడే ఉన్నారు రాముడు లక్ష్మణుడు సీతామాత అంతా కూడా ఇక్కడే ఉన్నారు, మన అన్న అంతా ఇక్కడే ఉన్నారు అని చెప్పి ఖచ్చితంగా ఉన్నారు అని చెప్పి అనుకుంటూ సంతోషంతో ఇంకా వేగంగా ముందుకు నడవడం మొదలుపెట్టాడు. అలా నడుస్తూ ఆశ్రమం దగ్గర దగ్గరికి చేరుకున్నారు. అంత దూరంలో ఆశ్రమంలో తన అన్న అయినటువంటి రాముణ్ణి చూసినటువంటి భరతుడికి సంతోషము దుఃఖము ఒకేసారి పెలుబికి వచ్చాయి. దాంతో ఆ ఉద్ధృతికి తట్టుకోలేక పరుగు పరుగున రాముడి దగ్గరికి చేరాలి అనే ఉద్దేశంతో పరుగు పరుగున రాముడి వైపుగా పరిగెత్తాడు భరతుడు. అయితే రాముడి దగ్గర దాకా చేరుకోకుండానే సగంలోనే కూలిపోయాడు, పరిగెత్తలేకపోయాడు, శక్తి లేనట్టుగా అయిపోయాడు భరతుడు. అయితే గద్గదం అయిపోయింది కూడా గొంతు కూడా. ఆయన చాలా బాధలో ఉన్నాడు కదా, దుఃఖంలో ఉన్నాడు కదా, సంతోషంలో దుఃఖంలో మునిగిపోయి ఉన్నాడు కదా, దాంతో గొంతు కూడా గద్గదం అయిపోయి మాటలు రావట్లేదు మాట్లాడదామంటే ఆయనకి. అలా కొంతసేపు అతి ప్రయత్నం మీద అన్నా అన్న ఒక్క పిలుపు మాత్రమే బయటికి వచ్చింది గొంతులోంచి. ఆ తర్వాత మళ్లీ గొంతు గద్గదం అయిపోయింది, ఏమి మాట్లాడలేకపోతున్నాడు భరతుడు. శత్రుఘ్నుడు కూడా అన్నగారిని దూరం నుంచి చూసి పరుగు పరుగున వచ్చి ఆయన పాదాలు పట్టుకుని కళ్ళ వెంట నీళ్లు కారుతూ ఉండగా ఆ కళ్ళ నీళ్లతో అభిషేకం చేస్తున్నాడా పాదాలకి అన్నట్లుగా ఉన్నాడు. అలా తన దగ్గరికి వచ్చిన తమ్ముళ్ళిద్దరిని, తన కాళ్ల దగ్గర ఉన్న తమ్ముళ్ళిద్దరిని చూశాడు శ్రీరాముడు. ఇద్దరిని కూడా చెరో చేత్తో లేవనెత్తి గట్టిగా అక్కున చేర్చుకున్నాడు శ్రీరాముడు. ఆయన కళ్ళ నుండి కూడా నీళ్లు కారుతూ ఉన్నాయి. అలా అన్నదమ్ములు నలుగురు కూడా ఒకళ్ళనొకళ్ళు పట్టుకుని సంతోషంతో దుఃఖంతో బాధతోటి ఇలా రకరకాల ఆలోచనలతోటి వాళ్ళను ఒకళ్ళొకళ్ళు పట్టుకుని ఎడతెరిపి లేకుండా ఏడుస్తూ ఉన్నారు. సరే కొంతసేపటికి తేరుకున్నటువంటి శ్రీరాముడు భరతుడితో ఈ విధంగా అంటూ ఉన్నాడు. నాయన భరత, రాజ్యంలో తండ్రి గారిని వదిలేసి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఆయన వృద్ధుడు కదా, ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా నువ్వు. అంతకీ ఆయన కుశలమే కదా, ఆయనకి ఏ అనారోగ్యం రాలేదు కదా. అసలు ఇప్పుడు ఈ సమయంలో నువ్వు వనాలకి ఎందుకు వచ్చావు? నిన్ను చూసి చాలా కాలమైంది, ఎంతగా చిక్కిపోయావు, మారిపోయావు. నేను మా తమ్ముడు భరతుడేనా అనుకున్నా నువ్వు వస్తూ ఉంటే. అలా చిక్కిపోయావు నాయన, క్షేమమే కదా, తండ్రి గారు కుశలమే కదా. మా తల్లి కౌసల్య నేను వనాలకి వచ్చేటప్పుడు పాపం వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఆవిడ ఏమైనా కొంచెం నెమ్మదించిందా? సుమిత్రాదేవి కుశలంగా ఉంది కదా, కైకేయి మాత సంతోషపడుతోంది కదా అని ఒకదాని తర్వాత ఒకటి ప్రశ్నలను వేశాడు శ్రీరాముడు. భరతుడిని చూసి అనేకమైన ప్రశ్నలు వేశాడు. ఇలా అనేకమైన ప్రశ్నలు వేయటమే కాకుండా ఇప్పుడు భరతుడికి యువరాజుగా పట్టాభిషేకం జరగబోతోంది అనే ఉద్దేశంతో, అంటే కైకేయి అదే కోరుకుంది, తను అందుకే వనాలకు వచ్చేసాడు కదా, అందుకని తర్వాత యువరాజు భరతుడు కాబట్టి తనకి తెలిసినటువంటి అనేక రాజధర్మాలు, పెద్దల పట్ల ఏ విధంగా నడుచుకోవాలి, ప్రజల్ని ఎలా చూసుకోవాలి, సైనికుల పట్ల ఏ విధంగా ఉండాలి, మొదలైన అనేకమైన రాజధర్మాల గురించి చెప్పటం మొదలుపెట్టాడు రాముడు. అన్నిటినీ విన్నాడు భరతుడు. విన్న తర్వాత ఈ విధంగా మాట్లాడుతున్నాడు. శ్రీరాముడు చెప్పటం పూర్తయిన తర్వాత భరతుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అన్నా,
और ओ महान बाबा अन्ना ना अन्नवैनटुवंटि नुव्वे वनालकु वच्चेसिन तर्वात नुव्वु दूरंगा उंडगा नाकु ई राजधर्मालतो पनी उंदि अयिना मन इक्ष्वाकु वंशं प्रकारं मन वंशाचारं प्रकारं వంశంలో పెద్దవాడెవడైతే ఉంటాడో పెద్ద రాజకుమారుడు ఎవడైతే ఉంటాడో అతనికి తర్వాత రాజ్యం వస్తుంది తండ్రి తర్వాత ఆ ప్రకారంగా నువ్వే కదా మా అందరిలో పెద్దవాడివి కాబట్టి నువ్వే రాజువి ఇక నాకు రాజధర్మాలు చెప్పాల్సిన అవసరం ఏముంది మన వంశ ప్రతిష్టని నిలబెట్టడానికై వచ్చి అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడు అవ్వు మన తండ్రి గారు కూడా లేరు నీవు లక్ష్మణుడు సీతామాత అరణ్యాలకు రాగానే మీ మీద బెంగ తోటి ఆయన తను చాలించారు అని భరతుడు చెప్పగానే ఆ మాటలు విన్నటువంటి శ్రీరాముడు ఒక్కసారిగా నిశ్చేష్టుడైపోయాడు నిశ్చేష్టుడై ఏం చేయాలో అసలు తెలియని వాడిలాగా అలా నిలబడిపోయి కాసేపటికి తేదుకుని అయ్యో తండ్రి మరణించాడా అని చేతులు పైకి పెట్టి పెద్దగా అరుస్తూ ఏడవటం మొదలుపెట్టాడు శ్రీరాముడు అలా ఏడుస్తున్నటువంటి అన్నని చూసిన ముగ్గురు సోదరులు కూడా భరతుడు లక్ష్మణుడు అదే విధంగా శత్రుఘ్నుడు వీళ్ళు ముగ్గురు కూడా శ్రీరాముడి దగ్గరికి వచ్చేసి ఆయన్ని పట్టుకుని వీళ్ళు కూడా ఏడవటం మొదలుపెట్టారు తండ్రిని తలుచుకుని వీళ్ళని చూస్తూ ఉన్నటువంటి సీతాదేవి కూడా కళ్ళ వెంట నీళ్లు కారుతూ ఉండగా బాధపడుతూ ఉంది అయ్యో ఇలా జరిగిందా అని చెప్పి వాళ్ళ నలుగురు బాధపడుతూ ఉన్నారు ఏడుస్తూ ఉన్నారు ఒకరినొకళ్ళు పట్టుకుని మళ్ళీ ఏడుస్తూ ఉన్నారు అప్పుడు రాముడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు చాలా సేపటి తర్వాత తేరుకుని ఈ విధంగా రాముడు మాట్లాడుతూ ఉన్నాడు అయ్యో నా మీద బెంగతోటి మన తండ్రి మరణించాడా మన తండ్రి ఇంకా మనకి లేడా ఆయన్ని చూసే అదృష్టం నాకు లేదా ఆయన ఎంతో ప్రేమగా చూసేవాడు నన్ను అటువంటి ప్రేమమూర్తిని ఒక్కసారి కళ్ళారా చూసుకునే అదృష్టాన్ని కూడా నేను నోచుకోలేకపోయాను కదా కడుపున పుట్టినటువంటి ధర్మానికి గాను ఆయనకి అంతిమ సంస్కారాలు చేసేందుకు కూడా నోచుకోలేని దురదృష్టవంతుణ్ణయ్యాను కదా అయ్యో అని చెప్పి అనేక విధాలుగా బాధపడతాడు శ్రీ అలా బాధపడుతూ ఇంకా ఇలా అనుకుంటాడు నాకంటే దురదృష్టవంతులు ఎవరూ ఉండరు కదా అయ్యో తండ్రి లేనటువంటి అయోధ్యలోకి ఇప్పుడు అసలు నేను ఎలా కాలు పెట్టగలను ఒకవేళ వనవాస దీక్ష అయిపోయినా కూడా నేను అయోధ్యలోకి ఎలా అడుగు పెట్టగలను తండ్రి లేని అయోధ్యని ఎలా చూడగలను అని అనేక విధాలుగా బాధపడుతూ ఉన్నటువంటి అన్నగారైనటువంటి రాముణ్ణి భరతుడు శత్రుఘ్నుడు అనేక విధాలుగా ఓదారుస్తారు అలా ఓదార్చగా ఓదార్చగా ఎప్పటికో తేరుకున్నటువంటి రాముడు అక్కడే దగ్గరలో ఉన్నటువంటి మందాకిని నదీ తీరానికి వెళ్లి ఆ నదీ జలాలతోటి తండ్రికి తర్పణాలు వదిలాడు ఆ తర్వాత అదే నది ఒడ్డున తిలలతోటి తర్పణాలు వదులుతూ తిలా తర్పణాలతోటి పిండ ప్రధానాలు కూడా చేశాడు తండ్రికి తాను చేయవలసినటువంటి బాధ్యతని తాను నిర్వర్తించాడు పిండ ప్రధానాలు తర్పణాలు వదిలాడు వదిలి తిరిగి ఆశ్రమానికి వచ్చి మళ్లీ తండ్రిని తలుచుకుని నలుగురు ఒకళ్ళనొకళ్ళు పట్టుకుని ఏడవటం మొదలుపెట్టారు ఎంత ఓదార్చినా కూడా వాళ్ళ దుఃఖం తీరనిదిగా ఉంది ఒక అగాధం లాగా ఎంత ఏడ్చినా ఇంకా ఇంకా ఏడుపు తండ్రిని తలుచుకుని ఏడుస్తూనే ఉన్నారు పాపం వాళ్ళు సరే ఈ రోదనలు జనులంతా కూడా వస్తున్నారని చెప్పి చెప్పుకున్నాం కదా వెనకాల నెమ్మదిగా ఆ దగ్గర దగ్గరికి వచ్చినటువంటి జనులకు వినిపించాయి వినిపించి ఆహా భరతుడు శ్రీరాముడి ఆశ్రమానికి చేరుకున్నట్టున్నాడు దగ్గరలోనే ఉన్నట్టున్నారు వాళ్ళు తండ్రి యొక్క మరణ విషయం తెలిసి శ్రీరాముడు లక్ష్మణుడు మొదలైన వారంతా కూడా ఏడుస్తున్నట్లుగా ఉన్నారు అదిగో ఆ రోదనలు అవే పదండి వెళ్దాం తొందరగా వెళ్దాం పదండి అని చెప్పి ఒకళ్ళనొకళ్ళు తొందర పెట్టుకుని గబగబా ఆశ్రమం దగ్గరికి వచ్చారు సరే వీళ్ళంతా ఒకళ్ళనొకళ్ళు పట్టుకుని ఏడ్చారు చాలాసేపు కొంతసేపటికి వచ్చిన వాళ్ళని చూసి కొంచెం ధైర్యం తెచ్చుకుని శ్రీరాముడు వచ్చిన వాళ్ళందరినీ కూడా ఒకసారి కళ్ళే చూశాడు చూసి అందులో చాలా మంది శ్రీరాముడికి నమస్కారం చేస్తున్నారు వాళ్ళ నమస్కారాలు అందుకున్నాడు ఇంకొంతమందికి తానే నమస్కారాలు చేశాడు కొంతమందిని కౌగలించుకున్నాడు ఇంకొంతమందిని పలకరించాడు ఇలా జనులందరినీ కూడా ఒక్కసారి పలకరించాడు శ్రీరాముడు పలకరించి తన ఆసనంపై కూర్చున్నాడు ఒక దర్భాసనంపై కూర్చున్నాడు శ్రీరాముడు సరే వశిష్ఠుడు కౌసల్య సుమిత్ర కైకేయి మొదలైన తల్లులను తీసుకుని వస్తున్నాడు కదా రాజమాతలను తీసుకుని వస్తున్నాడు కదా ఆయన నెమ్మదిగా వీళ్ళని తీసుకొస్తూ ఉండగా మందాకిని నదీ తీరానికి వచ్చారు వాళ్ళు అప్పటికి
ఆవైపుగా వస్తూ దారిలో మందాకిని నదిని చూసి కౌసల్య సుమిత్రతో అంటోంది విధంగా ఓ సుమిత్ర నీ కుమారుడైనటువంటి లక్ష్మణుడు నా కుమారుడి కోసం బహుశా ఈ నది నుండే రోజు అవసరమైన నీటిని తీసుకువెళ్తాడు కాపోలు అయ్యో రాజ కుటుంబంలో పుట్టి ఎంతో అల్లారుముద్దుగా పెరిగిన ఈ పిల్లలకి ఎంత కష్టం వచ్చిందో కదా ఒకవేళ మనం అందరం వెళ్లి బతిమాలుతున్నాం కదా భరతుడు జనులు మంత్రులు అంతా వచ్చారు కదా ఒకవేళ మనం బతిమాలిన దానికి రాముడు గనక ఒప్పుకుంటే తిరిగి అయోధ్యకి గనక వచ్చేస్తే నా కుమారుడికి ఇబ్బందులు తప్పుతాయి నా కుమారుడికి ఈ అరణ్యంలో కఠినమైన సేవలు చేస్తున్న నీ కుమారుడికి కూడా బాధలు తప్పుతాయి అందరం చక్కగా సంతోషంగా ఇదివరకులా ఉండొచ్చు అని చెప్పి మాట్లాడుతూ నడుస్తూ ఉన్నారు నడుస్తూ ఉండగా శ్రీరాముడు చేసినటువంటి పిండ ప్రధానం తాలూకా గుర్తులు కనిపించాయి పిండాలవి కనిపించి కౌసల్య మాత మళ్ళీ సుమిత్రతోనే ఈ విధంగా అంటోంది అయ్యో రాముడు పెట్టిన పిండాలు కాబోలు ఇవి దశరథ మహారాజుకు పెట్టిన పిండాలు కాబోలు దశరథుడు కోసలకంతటికి కూడా గొప్ప మహారాజు అటువంటి మహారాజుకి గారపిండితో పిండాలు పెట్టవలసిన దుస్థితి వచ్చింది కదా అంతేలే మరి సాధారణంగా జనులు తాము ఏమి భుజిస్తారో అవి పితృదేవతలకు దేవతలకు పెట్టడం ఆనవాయితీ కదా మరి ఇప్పుడు నా కుమారుడు వనవాస దీక్షలో ఉన్నాడు కాబట్టి తను తినే వాటిని తన తండ్రికి కూడా పెట్టాడు అని బాధపడుతూ ముందుకు నడుచుకుంటూ ఆశ్రమం వైపుగా వెళ్లారు వీళ్ళు నలుగురు కూడా అలా వెళ్తూ దూరంగా ఒక చిన్న పర్ణశాల ఆ పర్ణశాల దగ్గర జటా వల్కలాలు ధరించి అక్కడ దర్భాసనంపై నేలపై కూర్చుని ఉన్న శ్రీరాముణ్ణి అలాగే పక్కనే ఉన్న లక్ష్మణుణ్ణి సీతని అక్కడ ఆ పరిస్థితుల్లో చూసి వీళ్ళకి ఏడుపు ఆగలేదు ఆ జటలు వల్కలాలు ఆశ్రమము ఆ అడవి ప్రాంతము ఒక చిన్న కుటీరము ఇదంతా చూసి వెక్కి వెక్కి ఆడవటం మొదలుపెట్టారు ముగ్గురు తల్లులు కూడా కైకేయితో సహా మరి ముగ్గురు తల్లుల్ని చూసి గబగబా వచ్చి శ్రీరాముడు వాళ్ళకి నమస్కారం చేశాడు లక్ష్మణుడు కూడా నమస్కారం చేశాడు అదేవిధంగా సీత కూడా నమస్కారం చేస్తే సీతని పట్టుకుని ముగ్గురు ఏడ్చేశారు జనులంతా కూడా వచ్చారు తల్లులు కూడా వచ్చారు భరతుడు ఏదో విధంగా రాముణ్ణి తీసుకువెళ్లాలనే పట్టుదలతో ఉన్నాడు మరి ఏం జరుగుతుందో మన తర్వాత భాగంలో తెలుసుకుందామండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి నమస్కారం